సార్ ఎలా ఉంది జగన్ గారి రూలింగ్ మీకు ఎలా అనిపిస్తుంది అది నాకు మాత్రం తెలియదు అమ్మ నా తెలియదా మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయా పథకాలు మాకు ఏమి రావట్లేదు రావట్లేదా రాజధాని విషయంలో మీ ఒపీనియన్ ఏమంటారు రాజధాని ఏదైతే బాగుంటుందని రాజధాని మార్గం కానీ ముందు వ్యాపారాలు లేవు వ్యాపారాలు లేవు రాజధాని రాజధాని ఇదైతేనే బాగుంటుంది రాజధాని ఎలా ఉన్నాయి వ్యాపారాలు ఎలా ఉన్నాయి అసలు ఇప్పుడు అకాల వర్షాలు గాని పడి ఎలా ఉంది ఏమైనా నష్టం కి ఏమైనా ఇచ్చారా ఎలా ఉన్నాయి పంట ఏమీ రాలేదు అంటే మీరేమన్నా నష్టం అయితే వచ్చిందా అంటే వర్షాలు పడి అలా అంటే ఈ వ్యాపారం వాళ్ళ మిగులుతుంది కదా మాకు మిగలట్లా షాపులోకి వెయ్యి రూపాయలు వేసారు అంటే ట్రైన్ 250 రూపాయలు పడింది కాయలు ఎన్ని పోనాయి కాయలు కూడా పోతున్నాయి మన అన్ని కాయలు అన్ని పోనాయి కదండి మీ జనం అంత అడుగుతున్నారు 250 అడుగుతున్నారు వ్యాపారాలు చూస్తే ఉన్నాయండి ఒకటే ఏంటంటే పెద్దగా బేరాలు లేవు అమ్మా మద్యం నిషేధిస్తామన్నారు జరుగుతుందా మద్యం మొట్టు మరీ ఘోరం అండి అమ్మకాలు బాగానే ఉన్నాయి ఎవడెన్ని చెప్పినా ఎవడు చీకట్లో ఏదో చేస్తారు అన్నట్టు ఎన్ని నీతి కౌలు చెప్పినా సాయంత్రం అయ్యేటప్పటికి ఆ బ్యాన్ షాప్లో చేసేట్టుకుని వెళ్ళిపోతున్నారు ఆ నిశాఖ తట్టుకోలేకనే అది ఇదివరకు మందు వేరు ఇప్పుడు మందు వేరు ఇదివరకు 6 నెలలు బతికే ఇప్పుడు 3 నెలలకే చచ్చిపోతారు కిడ్నీలు లివరు ఎన్ని పోతాయండి ఎందుకంటే ఆ తాగిన తర్వాత నానా నరకం అనమాట గుంతారిపోవడం కడుపులో మంట ఎన్ని చండాలని మందు వస్తుంది డబ్బులు అయితే ఎక్కువ తీసుకుంటున్నారు సార్ ఇప్పుడు అంటే చూసుకుంటే అభివృద్ధి కానీ రోడ్లు కానీ జగన్ గారి పరిపాలనలో ఎలా ఉంది అసలు ఎలా చేస్తారనుకున్నారు ఎలా చేస్తున్నారు పరిపాలన మటుగా అంటే మనకి పరిపాలన చెప్పాలంటే మరి అక్కడక్కడే ఉన్నాయి మరి ఓకే నెక్స్ట్ ఎవరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు అంటే మరి ఎవరైనా పథకాలు బట్టి వాళ్ళు చేసే దీన్ని బట్టే తప్ప కానీ అది మటుకు చెప్పలేమండి కరెక్ట్గా ఎలక్షన్కి 4 నెలలు 3 నెలలు ఉంటుండగా ఏ ఓటైనా బయటపడిద్ది ఏ ఓటైనా చెప్పగలం ఇప్పుడు మటుకు ఏం చెప్పలేమండి ఎందుకంటే వీళ్ళు డబ్బులు పంచడం తప్పండి నేను డబ్బులు ఎవరు డబ్బులు పోస్తారండి సార్ ఇప్పుడు మనం పోయినసారి ఎలక్షన్స్ లో జనసేన అంటే ఓటుకి నోటు కానీ అదేమి ఇవ్వలేదు సో జనసేనకి ఎలా ఉంది గ్రాఫ్ ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి జనసేన మటుగా నీతికి నిలబడినట్టేనండి రూపాయి ఇవ్వడం కానీ ఓటుకి లేకపోతే ఏమైనా బతినాడు ఏమన్నా కానీ రౌడీజింగ్ ఏమన్నా కానీ జనసేన మటుకు లేదండి కరెక్ట్గానే ఉంది అప్పటికి పోయినసారి ఎలక్షన్స్ కి ఇప్పటికి గ్రాఫ్ ఎలా ఉంది అసలు అప్పుడు మీద ఇప్పుడు కొద్దిగా పర్లేదండి జనసేన జనాల్లో ఆదరణ కానీ జనసేన పార్టీకి ఎలా ఉందంటారు అసలు పర్వాలేదు బాగుంది ఎలక్షన్స్ లో ఎలా ప్రభావం ఉండబోతుంది ఇప్పుడు వారాహి బస్సు యాత్ర కానీ ఇవన్నీ స్టార్ట్ చేయబోతున్నారు సో ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ ఎలక్షన్స్ లో నెక్స్ట్ ఎలక్షన్ అంటే పవన్ కళ్యాణ్ ఎత్తి అన్నిట్లో నిజాయితీ తప్ప కానీ నేరం ఏమి లేదు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం కానీ లేకపోతే ఏం ఘోరంగా చేయడం కానీ అదేం లేదు మీరు ఎవరైతే పరిపాలన శుభ్రం చేస్తారో వాళ్ళకి ఏంటి ఓట్లు ఏం చెప్తున్నాడు ఆయన అంతే పొత్తులో ఉంటే బెటర్ అంటారా సింగిల్ గా వస్తే బెటర్ ఎలా ఉంటది అంటారు మరి నాకు తెలిసి అయితే మరి ఇద్దరు కలిస్తేనే జగన్ కొట్టగలరు నేను కొట్టలేదు ఓకే కలిస్తే బాగుంటది అంటారా కలిస్తే మరి సీఎం అభ్యర్థి ఎవరు ఉంటే బాగుంటది అనుకుంటున్నారు కలిస్తే గట్టి పోటీ ఇవ్వగలరు వైఎస్ఆర్ కి అంటే టీడీపీతోనా బీజేపీతోనా కలపదం పడిగా వైఎస్ఆర్ వద్దండి ఎవరితో కలిస్తే టీడీపీయా బీజేపీ టీడీపీతో కలిస్తే మరి సీఎం అభ్యర్థికి ఎవరు ఉంటే బాగుంటది అంటారు ఇక తర్వాత గెలిచిన తర్వాత అంతేగాని వాళ్ళిద్దరు గెలిచిన తర్వాత వాళ్ళు గెలిచి గెలుస్తారు గెలవరో తెలియదు కదా తెలియనప్పుడు సీఎం అని మనం ఎలా చెప్తాం అది థ్యాంక్ యూ సార్ ఉంటాను